సుమారు మిషన్ కాకతీయ నిధులతో కలుపుకుంటే ఈ చెరువు గడ్డకు ఇప్పటికీ 8 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చినటువంటి 8 కోట్లలో జరిగిన పని ఎంత, పెండింగ్లో ఉన్నటువంటి పని ఎంత గత 2-3 రోజులుగా సమీక్షించాం. ఈరోజు అధికారులందరినీ కూడా చెరువు గడ్డ దగ్గరికి తీసుకొని వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏందనే చూడటం జరిగింది. ఈ చెరువు గడ్డని ఒక ట్యాంక్ బండ్లాగానో ఇంకొక దానిలాగానో కొంచెం మంచిగా చేయాలంటే ముందు అర్జెంటుగా దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ని సర్వే చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా టూరిజం ఎండి గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చినటువంటి బోట్లకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ బోటింగ్ని కూడా త్వరలోనే ప్రారంభం చేసేందుకు కార్యక్రమం చేయాలి. దానికంటే ముందు చెరువు శుద్ధి, చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్క, చెరువులో వేస్తున్నటువంటి మున్సిపాలిటీ చెత్త నియంత్రణ కోసం అని చెప్పి ముందు ఎఫ్టీఎల్ బౌండరీలు ఫిక్స్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారికి ఒక ఉత్తరం పంపిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా రామసముద్రం చెరువు కట్ట యొక్క ఎఫ్టీఎల్ని ఫిక్స్ చేసి ఇక్కడ పనులు చేసి వచ్చే వర్షాకాలం పూర్తయ్యే లోపల ఈ చెరువు కట్టని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.